గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్కి కారణాలు ఏంటి ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, థైరాయిడ్ వల్ల ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ముందుగా చెప్పండి, రీసెంట్ టైమ్స్లో థైరాయిడ్ అనే ప్రాబ్లం ఎక్కువగా వింటున్నాం కదా, సో అసలు థైరాయిడ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి? థైరాయిడ్ ఈ మధ్యకాలం లోపల ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది డే బై డే పెరిగిపోతున్నాయి అండ్ ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ థైరాయిడ్ డిజార్డర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎవరిలో ఎక్కువగా వస్తుందని మనం చూసినట్లయితే, ఈ థైరాయిడ్ ప్రాబ్లం లోపల మనము మెయిన్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి. హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని, గాయిటర్ అని, హస్మోటర్ థైరాయిడైటిస్ అని, ఈ విధంగా చాలా రకాలుగా చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా మనం చాలా మంది లోపల ఎక్కువగా డే టు డే ప్రాక్టీస్లో మనం ఎక్కువ చూస్తుంది హైపోథైరాయిడ్ పేషెంట్స్ని ఎక్కువ చూస్తుంటాం. అయితే ఈ థైరాయిడ్లో ఉన్నటువంటి కండిషన్ బట్టి హైపో అవ్వచ్చు, హైపర్ కావచ్చు, గాయిటర్ కావచ్చు, ఇలా ఈ థైరాయిడ్ అనేది ఎక్కువగా నడి వయసు వారి లోపల ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అంటే బిట్వీన్ 18 to 40 years లోపల ఎక్కువగా ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళని ఎక్కువ మనం రెగ్యులర్ డయాగ్నోసిస్ వల్ల, రెగ్యులర్ చెకప్ వల్ల తెలుసుకోవడానికి, అంటే ఎవరిలో అయితే కొన్ని మార్పులు రావడం, శరీరం లోపల కొన్ని మార్పులు రావడం వల్ల కొన్ని ఇన్వెస్టిగేషన్స్ పరంగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. ఓకే డాక్టర్, ఒక నార్మల్ పర్సన్కి థైరాయిడ్ స్టార్ట్ అయిన తర్వాత అది హైపో కానీ హైపర్ కానీ ఎలాంటి సింప్టమ్స్ చూస్తాము టోటల్గా? అంటే ఇక్కడ హైపోథైరాయిడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ హైపర్ థైరాయిడ్ అనేది రెండు రకాలన్నమాట. సో ఈ హైపోథైరాయిడ్లో ఫస్ట్ మనం హైపోథైరాయిడ్ గురించి చూసినట్లయితే దీని లోపల ఏమవుతుంది అని అంటే, మనకు మెయిన్గా ఈ థైరాయిడ్ అంటే ఏంటి, మనకు నెక్ రీజన్లో ఉన్నటువంటి ఒక గ్లాండ్ అనమాట. ఈ గ్లాండ్ లోపల నుండి మనకి ఏమవుతుందంటే T3, T4 అండ్ కాల్స్టన్ ఒక త్రీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. మనిషి శారీరకంగా ఎదగాలన్నా, మానసికంగా ఫిట్గా ఉండాలన్నా మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ లోపల ఎప్పుడైతే చేంజెస్ వస్తుంటాయో, అంటే అవి ఎక్కువగా అయినా అని ప్రాబ్లమే, తక్కువగా అయినా అని ప్రాబ్లమే. సో ఈ ఎక్కువగా అయిన కండిషన్ని హైపర్ థైరాయిడ్ అని అంటుంటాం. అండ్ T3, T4 లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం, TSH లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఆ థైరాయిడ్ కండిషన్ని మనం హైపోథైరాయిడ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ హైపోథైరాయిడ్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఈ హైపోథైరాయిడ్ లక్షణాలు ఏంటి, ఎవరిలో ఈ సమస్య ఉంది అని గుర్తించడం ఎట్లా అని చూసినట్లయితే, క్లినికల్గా వాళ్ళు ప్రజెంట్ చేసే సింప్టమ్స్ ఏంటి అని చూసినట్లయితే, ఎక్కువగా చాలామంది హైపోథైరాయిడ్ వాళ్ళని మనం 18 to 40 years గ్రూప్ లోపల ఎక్కువ చూస్తుంటాం. పిల్లల్లో పుట్టు రావచ్చు, అంటే వయసు సంబంధం లేకుండా చిన్నవాళ్ళు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు, ఎవరిలో అయినా ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ క్లినికల్గా ఎక్కువ సింప్టమ్స్ ఏముంటాయి వచ్చే వాళ్ళు చూసినట్లయితే, లావు విపరీతంగా పెరిగిపోవడం. హైపోథైరాయిడ్ లోపల మనకేమవుతుందంటే ఫస్ట్ సింప్టమ్స్ లోపల శరీర బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉండడం, తీసుకునే ఆహారం మితంగా ఉన్నప్పటికీ కూడా శరీర బరువు అనేది పెరిగిపోతూ ఉండడం అనేది మొదటిగా మనం చూస్తుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే హెయిర్ ఫాల్, చాలామంది లోపల మనం ఈ ప్రాబ్లమ్ అనేది చూస్తుంటాం. అంటే ఈ హెయిర్ ఫాల్ లోపల మెయిన్గా ఫీమేల్స్ లోపల కావచ్చు, మేల్స్ లోపల కావచ్చు, ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ చూస్తుంటాం. ఈ హెయిర్ ఫాల్ అంటే వాళ్ళు శరీరానికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడం అనేది చూస్తుంటాం, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్. నెక్స్ట్ పోతే ఆడవాళ్ళ లోపల చూసినట్లయితే మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం, నెలసరి అనేది కరెక్ట్గా ఉండకపోవడం అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తుంటాం హైపోథైరాయిడ్ కండిషన్ లోపల. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎవరైతే సంతానం గురించి ప్రయత్నం చేసినప్పటికీ పిల్లలని కలగలేదు అలాంటి సమయం లోపల హైపోథైరాయిడ్ కానీ థైరాయిడ్ డిజార్డర్స్ కానీ మనం ఉన్నాయని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ సింప్టమ్స్ హైపోథైరాయిడ్ లోపల వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవుతుండడం, స్కిన్ అంతా కూడా చాలా డ్రైగా అవుతుండడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం అనేది ఏర్పడుతూ ఉండడం, అండ్ నిద్ర అనేది చాలా ఎక్కువగా ఉండడం. అంటే నిద్ర ప్రాపర్ స్లీప్ అనేది నైట్ మొత్తం కూడా ప్రాపర్ స్లీప్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ డే టైం లోపల నిద్ర అనేది ఎక్కువగా రావడం, డ్రౌజీగా ఉండడం, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నట్లయితే దాన్ని హైపోథైరాయిడ్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోతే శరీర బరువు పెరిగిపోతుండడం, దాంతోపాటు నిస్సత్వ అంటే శరీరం అనేది కూడా శక్తి అనేది లేకుండా బలహీనంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే దాన్ని హైపోథైరాయిడ్ ఉందేమో అని మనం ఫస్ట్ దాన్ని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా అది హైపోథైరాయిడా కాదా అనేది తెలుసుకోవడానికి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ప్రకారంగా ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి శ్రావణి గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. మా సిస్టర్ కు థైరాయిడ్ అని చెప్పారు మేడం. ఓకే, థైరాయిడ్ మన స్టమక్ వచ్చింది, 28 years ఉంది. ఓకే, 28 years. ఓకే, 28 years ఉంది, స్టమక్ వచ్చింది, థైరాయిడ్ అన్నారు, డైలీ మెడిసిన్ వాడుతుంది సార్. ఓకే, మీ ఇక్కడ థైరాయిడ్ అనేది స్టమక్ రావడం అనేది ఉండదమ్మా, థైరాయిడ్ అంటేనే ఒక గ్లాండ్ అన్నమాట. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అనుకుంటా సార్. అచ్చా, ఏంటమ్మా ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందా? ప్రెగ్నెన్సీయా? ఏం లేదు సార్. ఓకే ఓకే,
ఇక్కడ ఏంటంటే థైరాయిడ్ అనేది మనకు స్టమక్ రావడం, పొట్టలో రావడం అలాంటిది ఉండదమ్మా. కాకపోతే ఏంటంటే ఇక్కడ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, ఒక గ్రంథి అనమాట. మన మెడభాగం లోపల ఉన్నటువంటి ఒక గ్రంథి. ఈ గ్రంథి లోపల మనకు ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. T3, T4 అండ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. ఈ హార్మోన్స్ లోపల కలిగేటువంటి మార్పులని మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంటాం అనమాట. సో ఇలా స్టమక్ రావడం ఇలాంటిదంటే ఏముండదు. ఒకసారి ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఏం జరిగింది అంటే హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించడం వల్ల అది ఏ రకమైనటువంటి థైరాయిడ్ ఏంటి ప్రాబ్లమ్ గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, అసలు థైరాయిడ్ ఎంత లెవెల్లో ఉండాలి, ఎంత మెయింటైన్ చేయాలి అండ్ ఫ్లక్చువేట్ అవ్వకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే మనకు థైరాయిడ్ అనేది రావడానికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే ఈ హార్మోన్స్ లోపల వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటే నార్మల్, ఎంతవరకు ఉంటే అబ్నార్మల్ అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే మానసికంగా ఎక్కువగా శ్రమ ఎక్కువగా ఉండడం, అంటే నిద్ర కరెక్ట్ లేకపోకపోవడం అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ఎక్కువగా ఉండడం, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, ఇవి ఇలాంటి కారణాల వల్ల మనకు థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం లోపల అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఈ రకమైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా థైరాయిడ్ అనగానే అందరి లోపల మెయిన్గా చూసేటువంటి సిమ్టమ్, మెయిన్గా చూసేది ఏంటంటే టీహెచ్ఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, సో హైపో థైరాయిడ్ అని చెప్తుంటారు. బట్ టీహెచ్ఎస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ హైపో థైరాయిడ్ కండిషన్లో ఉండే అవకాశం ఉంటుంది అండ్ టీహెచ్ఎస్ లెవెల్స్ తక్కువగా ఉన్నా కానీ హైపో థైరాయిడ్ అనడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఈ హైపో థైరాయిడ్ లోపల ప్రైమరీ హైపోథైరాయిడ్ అండ్ సెకండరీ హైపోథైరాయిడ్ అని రెండు రకాలుగా చూస్తుంటాను అనమాట. సో ఈ ప్రైమరీ కండిషన్ లోపల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేది యూజువల్గా 6 కంటే ఎబో ఉన్నట్లయితే మనం దాన్ని హైపోథైరాయిడ్ అనుకోవచ్చు. అండ్ కొన్ని సందర్భాల లోపల ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ టీహెచ్ఎస్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉండడం అండ్ T3, T4 లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం, ఆ రకంగా ఉన్నటువంటి థైరాయిడ్ని మనం హైపోథైరాయిడ్ అని కూడా అనుకోవచ్చు అనమాట, సెకండరీ హైపోథైరాయిడ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఈ హార్మోన్ లెవెల్స్ అనేది మెయిన్ పర్టికులర్గా చూసినట్లయితే T3 వాల్యూస్ వచ్చేసి మనకు 72, 204, కొన్ని ల్యాబ్స్ లోపల 210 వరకు నార్మల్గా కన్సిడర్ చేస్తుంటారు అండ్ T4 లెవెల్స్ 4.5 to 14 వరకు కొన్ని ల్యాబ్లో నార్మల్గా కన్సిడర్ చేస్తుంటారు. అంటే ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఏ విధంగా ఉన్నాయి, ఒక థైరాయిడ్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ పరంగా ఈ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి మణి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మ. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్, నేను మెడిసిన్ కూడా వాడుతున్నాను. ఓకే, కానీ వెయిట్ తగ్గట్లేదు సార్, బాగా వీక్ అయిపోవడం, ఒంట్లో అసలు బాగుంటలేదు సార్ అసలు. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా వయసు 33 సార్. 33 ఇయర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మెయిన్ గా వెయిట్ గెయిన్ అనేది ప్రాబ్లం అని చెప్తున్నారు అంతేనా? ఈ థైరాయిడ్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్, నాకు పిల్లలు కంప్లీట్ అయిపోయి ఆపరేషన్ అవ్వక థైరాయిడ్ ప్రాబ్లం తెలిసింది సార్ నాకు. ఓకే, ఇప్పుడు మెయిన్ గా వచ్చేసి వెయిట్ గెయిన్ అనేది ఒక సింటమ్, ఆ ఒక ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంతేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అదే వెయిట్ ఎక్కువైపోతుంది సార్, రెండోది కొద్దిగా వీక్ గా ఉంటుంది సార్. ఓకే అండి, ఇక్కడ ఏంటంటే యూజువల్గా హైపోథైరాయిడ్ కండిషన్ లోపల మనకు ఈ వెయిట్ అనేది గెయిన్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చూస్తుంటాం. అండ్ 33 ఏజ్ అని చెప్తున్నారు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, పోస్ట్ సర్జరీ తర్వాత అంటే పోస్ట్ డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఇప్పుడు మీకు థైరాయిడ్ వచ్చిందని చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఈ థైరాయిడ్ వల్ల మనకు క్లినికల్గా ఈ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు టీహెచ్ఎస్ లెవెల్స్ నార్మల్గా ఉండి కూడా కొన్ని సందర్భాల లోపల ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉన్నా ఈ సిమ్టమ్స్ అనేది అదేవిధంగా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే లైక్ వెయిట్ గెయిన్ అవ్వచ్చు, స్కిన్ డ్రైగా ఉండడం కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండడం కావచ్చు, ఈ సిమ్టమ్స్ అనే యాజిటీస్గా అలానే ఉంటాయి. బట్ ఇన్వెస్టిగేషన్ చేయించినప్పుడు రిపోర్ట్స్ పరంగా చూస్తే నార్మల్గా ఉంటుంది అండ్ క్లినికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనకు మెడిసిన్స్తో పాటు మేనేజ్మెంట్, అంటే ఈ థైరాయిడ్ కండిషన్ లోపల వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్తుంటాం. సో ఈ వెయిట్ గెయిన్ అవ్వకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది శరీరానికి చాలా అవసరం. డైలీ 15 to 30 minutes వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయడానికి అలవాటు చేసుకోండి. సో ఈ విధంగా వాకింగ్ చేయడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్యాలరీస్ ఏదైతే ఉన్నదో, ఎక్కువగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి వెయిట్ అనేది అదుపులో రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వెయిట్ గెయిన్ ఒక్కటే, ఇంకా మిగతా కండిషన్ లోపల కూడా వేరే రకమైనటువంటి మనకు వ్యాధుల వేరే రకమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో
థైరాయిడ్ వల్ల వస్తుందా వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ట్రీట్మెంట్ అందిస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, లైన్ లో ఉన్నాను మేడం. చెప్పండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. థైరాయిడ్ గురించి మేడం, నాకు కాళ్ళు అవి బాగా మంటలు చిరుకులు. ఓకే, కాళ్ళు మంటలు ఉంటున్నాయి. ఓకే, కాళ్ళు అసలు బాగా మంటలండి. ఓకే, మెడ వాపు వచ్చేసి మంచినీళ్ళు కూడా మింగులు పెడదండి. ఓకే, ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఓకే, వాటర్ కూడా తాగలేనండి, బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అదే మెయిన్ ప్రాబ్లం, కాళ్ళు మంటలు బాగా. ఓకే, మీ మెడ భాగం లోపల వాపు అనేది ఎప్పటి నుండి ఉందమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? కాల్ డిస్కనెక్ట్. ఓకే, మనకు మెడ భాగం లోపల థైరాయిడ్ గ్లాండ్ లోపల స్వెల్లింగ్ రావడం అనేది గాయిటర్ కండిషన్ లోపల చూస్తుంటాం. సో ఈ సింపుల్ గాయిటర్ ఉండడం వల్ల కొంతవరకు స్టార్టింగ్ అంటే ఎప్పుడు మొదలైన దశలో మొదటి దశలో అంటే ఆ ప్రాబ్లం అప్పుడే గుర్తించారు వాళ్ళ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎప్పుడైతే ఈ గ్లాండ్ స్వెల్లింగ్ అనేది పెరిగిపోయినట్లయితే, ఈ వాపు అనేది పెరిగిపోయినట్లయితే, మనకు ఆహారం తీసుకోవాలన్న మాట అంటే మనకు మాటలు మాట్లాడాలన్న ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. గాయిటర్ కండిషన్ లోపల ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి అన్నమాట. సో ఈ గాయిటర్ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి సంబంధించినటువంటి అంటే ఈ యూజువల్గా హైపోథైరాయిడ్ లోపల కావచ్చు, హైపర్ థైరాయిడ్ కండిషన్ లోపల కావచ్చు, ఈ గాయటర్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ హైపో హైపర్ ఈ రెండు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళ లోపల కూడా గాయటర్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినటువంటి క్యాన్సరస్ కండిషన్ లోపల కూడా ఈ గ్లాండ్ లోపల స్వెల్లింగ్ అనేది రావడం చూస్తుంటాం. సో అది నార్మల్గా ఉన్నటువంటి గాయటరా లేదంటే ఏదైనా క్యాన్సర్కి సంబంధించినటువంటి వాప అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అని చెప్తుంటాము. సో ఈ ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేయించడం వల్ల అది థైరాయిడ్కి సంబంధించినటువంటి సింపుల్ గాయటరా లేకపోతే క్యాన్సర్ సంబంధించినటువంటి ఏదైనా వాప అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ మీకు అడ్వైజ్ చేస్తారు. అది నార్మల్గా ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగా లేదంటే క్యాన్సర్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్గా ట్రీట్మెంట్ అని అందిస్తారు. ఒకవేళ క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మొదటి దశలో గుర్తించినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా థైరాయిడ్ చూస్తున్నాం కదా, సో థైరాయిడ్ రాకుండా ముందే ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవచ్చా, లేకపోతే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఈ థైరాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే మదర్ లోపల మనకు వాళ్ళు ఉన్నటువంటి యాంగ్జైటీ లెవెల్స్ అనుకోవచ్చు, అంటే పుట్టబోయే పిల్లాడు ఎలా ఉంటాడు ఏంటి ఆ రకమైనటువంటి యాంగ్జైటీ అనుకోవచ్చు. నెక్స్ట్ పోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఆడవాళ్ళు ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా చేంజెస్ అవుతుంటాయి. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ లోపల చాలా వరకు కూడా వ్యత్యాసం ఉంటుంది. దాని ప్రభావం వల్ల కూడా మనకు కొందరు లోపల థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ అనేది మనిషి శరీరం లోపల రెగ్యులర్గా బ్లడ్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే మానసికంగా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నా కానీ, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ, స్లీప్ ప్రాపర్గా లేకున్నా కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఫస్ట్ ట్రైమిస్టర్లో చూసినట్లయితే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. ఈ మార్నింగ్ సిక్నెస్ టైం లోపల విపరీతమైనటువంటి వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి, నాజియా సెన్సేషన్ కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్ చూస్తుంటాం. సో అలాంటి కండిషన్ లోపల స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ లోపల చేంజెస్ రావడం ఇలాంటివి చూస్తుంటాం. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల థైరాయిడ్ వచ్చినా కానీ దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రాపర్ కేర్ తీసుకుంటూ మెడిసిన్స్ అనేది ప్రాపర్గా యూజ్ చేసినట్లయితే పుట్టబోయే పిల్లల్లో ఖచ్చితంగా థైరాయిడ్ ఉండాలి అని మాత్రం ఇక్కడ లేదు. కొన్ని సందర్భాల లోపల జెనెటికల్గా వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే నెక్స్ట్ జనరేషన్ లోపల కూడా థైరాయిడ్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, చెప్పండి మౌనిక గారు, మీ డౌట్ ఏంటో అడగండి. యాక్చువల్లీ మా హస్బెండ్ కి థైరాయిడ్ ఉంది. ఓకే, అయితే టూ ఇయర్స్ నుంచి మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, బట్ దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఓకే అండి, మీ హస్బెండ్ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 29 ఇయర్స్. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సంతానం అనేది కలగట్లేదు, అదేనా మీ సమస్య? ఓకే, మీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? మౌనిక గారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ బాడీలో? నాకేం లేదు, టెస్ట్ చేయించుకున్నాము. ఓకే, లైట్ గా ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్టు అన్నారు, టాబ్లెట్స్ వాడాము, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, అంటే ఈ థైరాయిడ్ మగవారి లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరరీత్యా ఏంటంటే లావు అనేది పెరిగిపోతూ ఉండడం, దాంతోపాటు మానసికంగా టెన్షన్స్ అనేది పెరిగిపోతూ ఉండడం, స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉండడం, చిన్న విషయానికి కూడా కోపం అనేది ఎక్కువగా రావడం ఇలాంటివి కూడా చూస్తుంటాము. సో ఈ మానసికంగా ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్న సందర్భాల లోపల పురుషుల లోపల ఏమవుతుందంటే వీర్య కణాల సంఖ్య అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. స్పెర్మ్
స్పోర్మ్ మోటిలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. స్పోర్మ్ అంటే టోటల్ ఈ సెమినాలిసిస్ ఒకసారి చేయించినట్లయితే దాని ప్రకారంగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. థైరాయిడ్ ఉన్న కండిషన్ లోపల కొన్ని సందర్భాల లోపల ఎవరిలో అయితే యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండి స్లీప్ ప్రాపర్గా లేకపోతే ఈ కౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా సంతానలేమికి దారితీసే అవకాశం ఉంటుందండి. ఒకసారి సెమినాలిసిస్ చేయించండి, అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కంప్లీట్ ప్రొఫైల్ చేయించండి, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. దీని లోపల T3, T4 అండ్ TSH లెవెల్స్ ఏ విధంగానే చూసుకొని ఒకసారి మీ దగ్గర ఉన్నట్టు హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించినట్లయితే ఆ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మీకు సంతానం కలగట్లేదా, లేదంటే మనం ఇంకేమైనా స్పర్మ్ కౌంట్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలిగోస్పోమియా, అజోస్పోమియా ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ దేని అంటే మెయిన్ రూట్ కాజ్ ఏంటి, ఆ కాజ్ని గుర్తించి మీకు ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, పిల్లలని పుట్టడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. నుంచి థైరాయిడ్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది సార్? 50 ఇయర్స్ సార్. 50 ఇయర్స్ అంటే మీకు 30 ఇయర్స్ ఉన్నప్పటి నుండి మీకు థైరాయిడ్ ఉంది. ఓకే. అవును సార్. అయితే మేము ఇప్పుడు టాబ్లెట్ థైరోనరం 125 వాడుతున్నాం సార్. 125 mcg. ఓకే సార్. సార్ మాకు ఇప్పుడు ఏంటంటే బాగా నీరసంగా ఉంటుంది సార్. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవటం, హార్ట్ బీటింగ్ కూడా కొంచెం ఎక్కువ దడదడగా గుండె పెట్టుకోవటం. ఓకే, నీరసంగా ఉంటుంది సార్ బాగా. ఓకే సార్. అయితే టెస్ట్ చేపిస్తే అది 8% గా ఉంది సార్. ఓకే, టీహెచ్ఎస్ లెవెల్స్ 8 గా ఉంటుంది. ఓకే. అవును సార్. ఇంకా T3 లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఏ పని చేయలేకపోతున్నాం సార్. ఏ పని చేయలేకపోతున్నాం సార్, నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటుంది. ఓకే. అవును సార్. అయితే ఇక్కడ ఏంటంటే 50 ఇయర్స్ అని చెప్తున్నారు, 20 ఇయర్స్ నుండి థైరాయిడ్ ఉందని చెప్తున్నారు, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నాను, 125 mcg యూజ్ చేస్తున్నాను చెప్తున్నారు సిన్స్ 20 ఇయర్స్ నుండి. సో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉండడం, పాల్పిటేషన్స్ ఎక్కువ ఉండడం చెప్తున్నారు. సో యూజువల్గా ఏమవుతుందంటే మనకు థైరాయిడ్ కండిషన్ లోపల, హైపో థైరాయిడ్ కండిషన్ లోపల ఏమవుతుందంటే T3 T4 లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఈ విధంగా T3 T4 లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల మనం ఎక్స్టర్నల్గా హార్మోన్ పిల్, థైరాక్సిన్ కానీ అల్ట్రాక్సిన్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో 125 mcg యూజ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల లోపల పాల్పిటేషన్, గుండె అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకున్నట్టు ఉండడం అనేది ఏంటంటే ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే, తక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో ఈ హార్మోన్ టాబ్లెట్ ఎక్కువగా తీసుకున్న అంటే డోసేజ్ అనేది ఎక్కువ తీసుకున్న సందర్భాల లోపల కూడా మనకు పాల్పిటేషన్స్ అనేది పెరిగిపోతూ ఉండడం, యాంగ్జైటీ అంటే ఆతృత అనేది పెరిగిపోతూ ఉండడం, చెమటలు ఎక్కువగా రావడం అంటే హైపర్ థైరాయిడ్ సంబంధించిన సింటమ్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి అన్నమాట. ఒకసారి ఏం చేయండి అంటే T3 T4 and TSH 3 లెవెల్స్ ఏ విధంగా, ఈ 3 హార్మోన్స్ లెవెల్స్ ఏ విధంగా గుర్తించి ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి సార్. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే మీరు ఫుడ్ పరంగా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకున్నటువంటి హైపోథైరాయిడ్ కాబట్టి ఎక్కువగా క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు. వాటిని అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి, దాంతోపాటు స్లీప్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. కొంతవరకు మార్పు అనేది గమనిస్తారు. ఫర్దర్గా కంప్లీట్గా అంటే మీకు 20 ఇయర్స్ నుండి థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నానని చెప్తున్నారు. సో ఇలా 20 ఇయర్స్ కాకుండా కంప్లీట్గా పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో మేడం. చెప్పండి అనురాధ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నాకు నెరసలు సరిగా రాదు మేడం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఓకే, నెరసలు సరిగా రావట్లేదు సార్. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాకు 27 ఉంటాయి సార్. 27 ఇయర్స్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ పిల్లలు ఉన్నారమ్మా మీకు? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది ఒక పాప సార్. పాప తర్వాతనే వచ్చింది సార్ థైరాయిడ్, తర్వాత నుంచి సరిగా రావట్లేదు. నెల ఐదు నెలలు అయినా రావట్లేదు, 6 నెలలు అయినా రావట్లేదు, కొంచెం వెయిట్ కూడా పెరుగుతున్నా. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయమ్మా? ఎంత థైరాయిడ్ లెవెల్స్? ఏ విధంగా ఉన్నాయి? 2.5 వేసుకుంటున్నా సార్, టాబ్లెట్ రోజు ఒకటి. ఓకే, 25 ఉంటుందమ్మా, 2.5 కాదు 25 mcg ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు చెప్తున్నటువంటి సమస్య వచ్చేసి మెన్సెస్ అనేది రెగ్యులర్గా లేవు, ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి. 5 మంత్స్ 6 మంత్స్కి ఒకసారి మెన్సెస్ అనేది వస్తున్నాయని చెప్తున్నారు. సో ఏంటంటే మనకు ఆఫ్టర్ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంది, బేబీ డెలివరీ తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది థైరాయిడ్ అని చెప్తున్నారు. సో యూజువల్గా థైరాయిడ్ ఉన్న కండిషన్ లోపల పీసీఓడి
ఇలాంటి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే గర్భసంచి లోపల నీటి బుడగలు అనేది ఏర్పడడం వల్ల కూడా ఈ విధమైనటువంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది చూస్తూ ఉంటాము. సో థైరాయిడ్ అని ఒకటే కాదు, మిగతా ఉన్నటువంటి థైరాయిడ్ కండిషన్ లోపల మీ శరీరంలో ఉన్నటువంటి మిగతా హార్మోన్స్ కూడా చేంజెస్ వస్తుంటాయి. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ ఫర్ మెన్స్ట్రేషన్ అనమాట. అంటే నెలసరి కరెక్ట్గా రావాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇలాంటి హార్మోన్స్ అనేది కూడా ఈ థైరాయిడ్ కండిషన్ లోపల చేంజెస్ వస్తుంటాయి. దానివల్ల కూడా ఈ నెలసరి కరెక్ట్గా రాకపోవడం, వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా గుర్తించినట్లయితే ఒకసారి అల్ట్రాసోనోగ్రఫీ పెల్విస్ చేయించడమ్మా. దీనివల్ల దీని లోపల మనకేమవుతుందంటే యుట్రస్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, యుట్రస్ ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడం వల్ల తగ్గడం వల్ల కూడా మనకు మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మార్పులు ఏమైనా ఉన్నాయా గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాక అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయా లేదంటే గర్భాశయం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనం ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మెన్సెస్ రెగ్యులర్గా ఉంటాయి. అప్ టు 45 ఇయర్స్ వరకు రెగ్యులర్గా రావాల్సినటువంటి మెన్సెస్ రెగ్యులర్గా ఉంటాయి. దాని లోపల ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా తగ్గించడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఒకసారి మీ దగ్గర హోమియో కేర్ ఇంటర్ని సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి గౌస్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, తరచుగా కళ్ళు తిరగడం, తల తిరగడం ఇలాంటి తరచుగా ఎక్కువ దూరం కూడా నడవలేము. ఓకే, రెగ్యులర్ గా మెడిసిన్ వాడతాను. రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతున్నారు, 15 డేస్ నుండి నీరసంగా ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంటుంది, ఇదేనా? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? అదే ఒళ్ళు నొప్పులు ఇలాంటివి. ఓకే అండి, అంటే మనకు శరీరం లోపల కాల్షియం డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న, యూజువల్గా ఏమవుతుందంటే థైరాయిడ్ కండిషన్ లోపల మన శరీరం లోపల కాల్షియం లెవెల్స్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అండ్ విటమిన్ డి లెవెల్స్ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి. సో కాల్షియం, విటమిన్ డి, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఇలా ఉన్నా కానీ నీరసంగా ఉండడం, కండరాలు మొత్తం కూడా బిగుతుగా ఉండడం, కండరాలు మొత్తం కూడా నిస్సత్తుగా ఉండడం ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో సీరం కాల్షియం లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, సీరం విటమిన్ డి లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు ఓన్లీ సిన్స్ 15 డేస్ నుండి ఈ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు కాబట్టి శరీరం లోపల మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉండే అవకాశం ఉంటుందండి. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయించినట్లయితే ప్రాబ్లమ్ ఏంటనే గుర్తించి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే డాక్టర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, సాల్ట్ అవన్నీ నిజంగానే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చా లేకపోతే తినొచ్చా? అంటే శరీరరీత్యా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హైపో కావచ్చు, హైపర్ కావచ్చు, ఈ సందర్భాల లోపల ఏమవుతుందంటే శరీరరీత్యా మనకు వెయిట్ గెయిన్ అంటే హైపో థైరాయిడ్ కండిషన్ లోపల కాలీఫ్లవర్, క్యాబేజ్, గ్రౌండ్ నట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవద్దని చెప్తుంటాము. సో ఇది ఎందుకు చెప్తుంటామంటే ఆల్రెడీ థైరాయిడ్ కండిషన్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం, స్కిన్ డ్రైగా అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెయిట్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తుంటాం. సో అవాయిడ్ చేయమని చెప్పినంత మాత్రం కంప్లీట్గా ఎప్పుడూ లైఫ్లో దాన్ని చూడకూడదు, తినకూడదు అని కాదు, అప్పుడప్పుడు తింటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్లో ఇలాంటి ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి. ప్రియాంక గారు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. ఏం లేదు, 1 మంత్ నుండి నాకు థైరాయిడ్ ఉంది. ఓకే, ఆల్టర్నేట్ గా 100, 125 తీసుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ 1 మంత్ నుంచి కొంచెం చెస్ట్ పెయిన్, కీళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఓకే, కనుక్కుందామని కాల్ చేశాను. నాకు ఇద్దరు పిల్లలు. ఓకే అండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 26 ఇయర్స్ ఉన్నారు. సో ఏంటంటే చెస్ట్ పెయిన్ అని అనిపిస్తున్నారు, జాయింట్ పెయిన్స్ అని చెప్తున్నారు, ఆల్రెడీ థైరాయిడ్ ఉంది. ఈ థైరాయిడ్ ఎన్ని ఇయర్స్ నుండి ఉంది మీకు? 5-6 ఇయర్స్ అవుతుంది. 5-6 ఇయర్స్ ఉండి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఆల్రెడీ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉండడం, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండడం ఇవన్నీ ఏంటంటే థైరాయిడ్ కండిషన్ లోపల కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోయినా కానీ ఈ రకమైనటువంటి పెయిన్స్ రావడం చూస్తుంటాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే థైరాయిడ్ అనేది మనకేమవుతుందంటే మనకు శరీరరీత్యా ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు దాని ప్రభావం ఈ కీళ్ళ లోపల కూడా ఉండి రిమేటెడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపో, అంటే రిమేటెడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి కీళ్ళ వాతం అని చెప్తుంటాం ఇలాంటివి కూడా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో అది థైరాయిడ్ వల్ల వచ్చిందా లేదంటే ఇంకా మిగతా వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా అనేది గుర్తించి ట్రీట్మెంట్ అని అందించినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ లాంగ్ టర్మ్ డిసీజ్ కదా, సో యూజువల్లీ థైరాయిడ్ అంటే జస్ట్ ఫ్లక్చువేట్ అవుతుంది కానీ కంప్లీట్గా క్యూర్ ఉండదు అంటారు. సో నిజంగా అది కరెక్టా అండ్ హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్? అంటే థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గాయిటర్,
హషిమోటో థైరాయిడైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వీటి అన్నిటి కూడా హోమియోలో కంప్లీట్ క్యూర్ అనేది ఉందన్నమాట. ఇవి ఏంటంటే ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్, మన శరీరం లోపల మనకు హార్మోన్ అనేది రెగ్యులర్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే తక్కువగా ఉన్న ప్రాబ్లమే, ఇలాంటి సందర్భాల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకేమవుతుందంటే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల ట్రీట్మెంట్ అందించడం వల్ల ఈ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది, లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.